ఒక బ్రేకింగ్ న్యూస్. నీతి ఆయోగ్ సమావేశానికి ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రులు కమల్నాథ్, అశోక్ గెహ్లాట్, నారాయణ స్వామితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ముందు మన్మోహన్తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మన్మోహన్తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతినిధి మదర్ మరింత సమాచారం అందిస్తారు. మదర్, మన్మోహన్ సింగ్ గతంలో ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా చేశాడు కాబట్టి మన్మోహన్ సింగ్తో నీతి ఆయోగ్ సమావేశంలో ఎలా వెళ్ళాలనే దానిపై చర్చిస్తున్నట్లా, లేకపోతే అసలు సమావేశానికి సమావేశంలో పాల్గొనాలా వద్దా అనే దాని మీద చర్చ ఏం జరుగుతుంది అక్కడ? గోపి, కీలకంగా మీరు అన్నట్టుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు ప్రముఖ ఆర్థికవేత్తగా కూడా, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుండి కూడా ఒక డైలమా అనేది కూడా ఉంది. కీలకంగా ఈ సమావేశంలో పాల్గొనాలా లేదా అనేటువంటి డైలమాకి ఈ భేటీతో పులిస్తాపడబోతోంది. కీలకంగా సమావేశంలో పాల్గొనాలి, అలాగే రాష్ట్రాలకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ సమావేశం వేదికగా ప్రస్తావించాలి అనేటువంటి నినాదంతో వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా, కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొనబోతుండడం, కీలకంగా రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక అంశాల పైన మన్మోహన్తో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కీలకంగా నీతి ఆయోగ్ సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి 4 సమావేశాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు అయితే ఏవి తీసుకోలేదు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనల పైన కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కోరేటువంటి అంశాల పైన కూడా వారికి సానుకూలంగా ఇప్పటి వరకు ఒక నిర్ణయం వచ్చినటువంటి దాఖలాలు లేవనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి ఈ నీతి ఆయోగ్ సమావేశం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, కాబట్టి నీతి ఆయోగ్ సమావేశాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. మొదటిసారి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ భేటీ జరుగుతుండడంతో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరై వారి వారి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశాల్లో ఏ అంశాలను లేవనెత్తాలనే దానిపైన కూడా మాజీ ప్రధాని మన్మోహన్తో భేటీ అయి వీటన్నిటిపైన కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక డైలమా అయితే వీడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆర్థిక అంశాలను లేవనెత్తడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను కూడా వారు ఈ సమావేశం వేదికగా వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. గోపి, రైట్ మదర్, థ్యాంక్ యూ.